ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం ఇంటి వైద్యం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక ఆసక్తికరమైనటువంటి వంటింటి వైద్యం గురించి ఇదే కరక్కాయ కరక్కాయ కన్నతల్లి అని ఎందుకంటారు అంటే కరక్కాయలో ఉండే అద్భుతమైన ఔషధ గుణాల గురించి కాబట్టి దీనికి సంబంధించి కొన్ని విలువైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం చూడండి త్రిఫులాలనే మాట మీరు వినే ఉంటారు కరక్కాయ తానికాయ ఉసిరికాయ త్రీ ఫలాలు అంటారు త్రీ అంటే మూడు వీటిలలో మీరు గమనించారా కరక్కాయది మొదటి స్థానం కరక్కాయ తానికాయ ఉసిరికాయ మూడు కూడా త్రిఫలాలు వీటిలో కరక్కాయ ముఖ్యమైనది ఇది మీకు చూడటానికి ఇలాగా కోలగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే దొండకాయ ఆకారంలో ఉంటుంది అలాగే ఇక్కడ ఇంకా ప్రధానమైనది ఏంటంటే కరక్కాయలో నిజానికి కాయ మొత్తంగా వాడుకోవచ్చు కానీ తోళ్ళు ఔషధ గుణాలు ఎక్కువ కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే లోపల ఉండే పప్పును కూడా వాడుతూ ఉంటాం మందులకి అయితే దీని రుచి అనేది ముఖ్యమైంది ఇక్కడ ప్రధానంగా కషాయ రసం ప్రధానంగా ఉంటుంది అంటే వగరు ఇక ఇతర అన్ని రసాలు ఉంటాయి అంటే దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఒక లవణ రసం అన్నీ ఉంటాయి కాబట్టి అన్ని రకాల సమస్యల్ని తగ్గిస్తుందని అర్థం వైద్య ప్రక్రియలో దీనికి ఉండేటువంటి స్థానం విలువ అంతా ఎంత కాదు అద్వితీయం అంటే చిన్న జలుబు దగ్గు దగ్గరించి మొదలుపెట్టి క్యాన్సర్ వరకు అనేక సందర్భాల్లో దీని ఔషధం కింద వాడుతూ ఉంటాం అందుకే దీని సంస్కృతంలో అభయ అనేటువంటి చక్కటి పేరు ఉంది దీనికి అంటే భయం లేనిది మృత్యు భయాన్ని నాశనం చేసేది అన్న గొప్ప అర్థంతో దీన్ని పిలుస్తారు సరే అసలైన విషయం ఏంటంటే దీనికి కొన్ని గుణకర్మాలు ఉంటాయి ఈ వైద్యపరం నుండి ఈ గుణాలు తెలుసుకుంటే దీన్ని చెప్పిన సందర్భాల్లోనే కాకుండా అనేక పరంగా దీన్ని వాడుకోవచ్చు కాబట్టి ఇది ఆయుర్వృద్ధిని కలగజేస్తుంది అలాగే బుద్ధి బలాన్ని వికసింపజేస్తుంది ప్రధానంగా ఇంద్రియ పటుత్వాన్ని ఎక్కువ చేస్తుంది ఇంకా గొంతులో కలిగేటటువంటి నస కఫం ఇలాంటి వాటిని తగ్గిస్తుంది గరగర్రలాడటం ఆఖరికి దగ్గు జలుబు ఆయాసం వీటన్నిట్లో కూడా అమృతం లాగేది పనిచేస్తుంది దీన్ని మెత్తగా పొడి చేసుకొని ఆ పొడిని కొంచెం తేన్తో కలిపి నోట్లో పూస్తూ ఉంటే నోటి పూత తగ్గుతుంది ఇంకా దీన్ని భావన కరక్క ఇలాంటివి కూడా తయారు చేస్తూ ఉంటాం దీంతో అండ్ ఏంటంటే దీన్ని దాని స్వరసంలో భావం చేసి అంటే నానబెట్టి ఎండబెట్టి దీన్ని త్రూట్ ద ఇయర్ వాడుకునేలా కూడా తయారు చేస్తూ ఉంటాం అలాగే దీనికి ఇంకొక ప్రత్యేకత ఉంది ఇదేంటంటే దీన్ని బొగ్గర పెట్టుకొని చప్పిస్తూ ఉంటే లాలాజల గ్రంథాలు స్టిమ్యులేట్ అవుతాయి దీంతో సెలెవెరు ఎమ్మెల్యే సెక్రెట్ అయ్యి అక్కడ నుంచే పైచ్యం తగ్గటం అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా దీనికి ఇంకొక ప్రత్యేకత ఉంది చేసే గుణం దీనికి ఉంది ఇంకా మూత్రవ్యాధులు తగ్గిస్తుంది వాంతులను అరికడుతుంది మెయిన్గా జీఆర్డి గ్యాస్ట్రోసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఇలాంటి వాటిని ఇది తగ్గిస్తుంది దగ్గును తగ్గించడానికి దీని అంత సురక్షితమైనటువంటి ఔషధం ఇంకోటి లేదనే చెప్పాలి బుగ్గును పెట్టుకొని కొరికి రసం మింగుతో ఉండాలి రామబాణం పనిచేస్తుంది అలాగే చెప్పుకున్నాం కదా పైత్యాన్ని అద్భుతంగా కంట్రోల్ చేస్తుంది ఇంకా మెయిన్గా బలాన్ని కూడా కలిగిస్తుంది అంటే జనరల్ స్ట్రెంత్ని ఇన్ని గొప్ప ఔషధీ గుణాలు దీనికి ఉన్నాయి సరే అసలైన విషయం ఏంటంటే మరి దీని ఔషధంగా ఇండివిజువల్గా ఎలా వాడాలి అంటే ఈ వైద్య పరమైన ఉపయోగాలు తెలుసుకుందాం ఒకటేంటంటే చాలా మందిలో మనం ఎక్కువగా చూసేది ఇలాగ నోట్లో పుళ్ళు తయారవుతూ ఉంటాయి చిన్నపిల్లల్లో ట్రాన్సి ఇబ్బంది పెడుతూ ఉంటాయి నోటి నోటిపోత మాట్లాడినివ్వదు ఆహారాన్ని తిననివ్వదు చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటాయి ఇలాంటి ఈ అన్ని సమస్యల్ని కరక్కాయ తగ్గిస్తుంది ఎలా తగ్గించుకోవాలి కరక్కాయ పిప్పళ్ళు శుంటి సమానంగా తీసుకోవాలి పటికి బెల్లం కలిపి పాకం పట్టుకోవాలి దీన్ని ఒక కుంకుడు గింజంతా అంతా పెట్టుకొని రసం మింగుతూ ఉంటే నోటి పుళ్ళు నోటి నోటిపోత ఇవి తగ్గటమే కాదు ఆ అలాంగేటెడ్ ఊలా అంటారు అంటే కొండ నాలిక దాంట్లో ఇన్ఫర్మేషన్ కూడా తగ్గుతుంది దాంతో ఆ ఇరిటేషన్కి ఆ కాఫ్ రావడం అనేది తగ్గుతుంది ఇంకొక చక్కటి ఉపయోగం దీంతో ఉంది దంత సంబంధమైనటువంటి వ్యాధుల్లో ఇది అమోఘంగా పనిచేస్తుంది మరి దీనికి మీకు కావాల్సింది కూడా సేమే కరక్కాయ పిప్పళ్ళు సొంఠి ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకొని పటికి బిల్లంతో పాకం పట్టుకొని దాన్ని కుంకుడు కిందంతా బుగ్గనం పెట్టుకొని మింగుతూ రసం మింగుతూ మళ్ళీ ఇదే కరెక్ట్కాయ పొడి తోముకుంటూ ఉండాలి అంటే చిగుడని మసాజ్ చేసుకోవాలి బటన్ వేలు చూపులు వేలుతో చిగురును పట్టుకొని ఇలాగ పైకి ప్రెస్ చేస్తూ అలాగే పక్కలకి కూడా చిగుడని మసాజ్ చేయాలి ఈ చూర్ణంతో కరెక్ట్కాయ పొడితో దీంతో దంత సంబంధమైనటువంటి వ్యాధులు పటాపంచలు అవుతాయి ఇంకొక అద్భుతమైన ఉపయోగం దీనికి ఉంది ఇది జలుబు గొంతు నొప్పి ఇలాంటి వాటిని తగ్గిస్తుంది జలుబు గొంతు నొప్పిని తగ్గించుకోకపోతే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్టర్ ఇన్ఫెక్షన్స్ లోయర్ రెస్పిరేటరీ ట్రాక్టర్ ఇన్ఫెక్షన్స్ కింద మారి ఊపిరితిత్తులు రసం చేస్తాయి కాబట్టి వీటిని తగ్గించుకోవాలి దానికి కరక్కాయ ఉపయోగపడుతుంది మీరు ఈ కరక్కాయని ఒక గ్రాము నుంచి మూడు గ్రాముల మోతాదుగా తేనెతో కలిపి తీసుకుంటూ ఉండాలి జలుబు గొంతు పుడుగు పోవటం గొంతు నొప్పి ఇలాంటి కంట వ్యాధులు తగ్గుతాయి అలాగే చెప్పుకున్నాం కదా అసలైన ఉపయోగం ఈ దంతాల చిగుళ్ళు పిప్పుపళ్ళు ఇలాంటివి వాటిలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది దీనికి మీరు ఒక ఔషధంలాగా తయారు చేసుకోవాలి పటికా దొరుకుతుంది ఆలం ఇది పటిక బెల్లలాగే ఉంటుంది చూడటానికి తీసుకొచ్చి పెనం మీద పెట్టి కొద్దిగా వేడి చేస్తే పొంగుతుంది అంటే దాంట్లో ఉండేటువంటి వాటర్ కంటెంట్ ఎవాపరేట్ అయిపోయి అది ఔషధపరంగా రెడీ అవుతుంది ఇలాంటి పొంగించిన పటిక పొడితో వేయించిన కరకాయ పొడిని తగినంత కలిపేయాలి ఈక్వల్ ప్రకోర్షన్స్లో కలిపేసేసి కాస్త ఉప్పు కలపాలి దీంతో పళ్ళు తవ్వుకుంటూ ఉండాలి పొంగించిన పటిక వేయించిన కరకాయ పొడి ఉప్పు ఎక్సలెంట్ కాంబినేషను మీకు బజార్లో దొరికే కాస్ట్లీయెస్ట్ టూత్ పౌడర్ల కంటే కూడా అద్భుతంగా పనిచేస్తుంది దీంతో పళ్ళు తవ్వుకుంటూ ఉంటే దంతాలు చిగుళ్ళు కట్టిపడతాయి పడతాయి పళ్ళు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి ఎందుకంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ యాంటీ మైక్రోబియల్ ఇలాంటి లక్షణాలను కలిగి ఉంటుంది టూత్ పౌడర్ ఇక అసలైన విషయం ఏంటంటే పక్షవాతం ఈవెన్ కాన్స్టిపేషను అంటే మలబద్ధకం ఇవన్నీ వాత సంబంధ సమస్యలు వీటిలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది కరెక్ట్ని రెగ్యులర్గా వాడుతుంటే దీన్ని బొగ్గన పెట్టుకొని కొరికి రసం మింగుతూ ఉండొచ్చు పొడిని వేడి నీళ్ళకి కలిపి తీసుకోవచ్చు మూడు గ్రాముల పొడిని ఒక అర గ్లాసు వేడి నీళ్ళకి దీంతో ఈ మలబద్ధకం తగ్గుతుంది అలాగే దీంట్లో ఉండేటటువంటి ఆ ప్రత్యేక గుణతత్వాల వల్ల ఇది బ్లడ్ని పలచగా ఉంచుతుంది కాబట్టి పక్షవాతం లాంటి వాటిని నివారించుకోవచ్చు అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏమిటంటే ఇది ఇది కరకాయ కొద్దిగా బలహీనంగా ఉండేవాళ్ళు అలాగే విరేచనాలు ఎక్కువగా అయ్యే తత్వం ఉండేవాళ్ళు మాత్రం తీసుకోకూడదు ఎందుకంటే దీనికి అసలే విరేచనాలని కలగజేసే నైజం ఉంది అదే మీకు ఆల్రెడీ విరేచనాలు అవుతూ ఉండే తత్వం ఉందనుకోండి అంటే ఇరిటబుల్ బౌన్స్ సిండ్రోమ్ కానీ లేకపోతే ఇంకా ఇలాంటి ఏమన్నా అమీబియాసిస్ ఇలాంటి ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి అంటే ఎక్కువగా విరేచనాలు అయ్యే నేచర్ మీకు ఉందనుకోండి అప్పుడు వాడటం అంతగా మంచిది కాదు ఎందుకంటే దీన్ని ఇది ఇంకా విరేచనలు ఎక్కువ చేస్తుంది కాబట్టి అలాగే బహిష్టి సమయంలో కూడా దీన్ని వాడకపోవటం మంచిది ఇలాగా ఈ కరక్కాయతో అద్భుతమైనటువంటి ఔషధ ఉపయోగాలు ఉన్నాయి కన్నతల్లాగా ఇది కాపాడుతుంది కాబట్టి దీన్ని మీరు ఔషధపరంగా వాడుకోవచ్చు అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఇప్పుడు మనం చెప్పునవన్నీ కూడా ప్రథమ చికిత్సలు గృహ చికిత్సలు ఒక్కొక్కసారి ఈ సమస్యలు ఈ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి మీకు తగిన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి పర్సన్ స్పెసిఫిక్గా ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యు ఆల్ శుభం